June Rentuna Telangana Avirbhava Dinotsava Vedukalaku Mummara Yerpatlu Jarugutunnayi. Vedukalni Ghananga Nirvahinchalani Ippatike Congress Prabhutvam Nirnayinchukundi. Pratyeka Telangana Yerpatai Padellu Poorthi Kavadanto Adhikarika Geetham Chihnampai CM Revanth Reddy Charchalu Konasagistunnaru. Chihnampai Chitrakarudu Rudra Rajeshamto Charchincharu. Indulo Bhaganga Palu Namunalni Parisilincharu. Tudi Namunapai Palu Suchanalu Chesinatluga Telustondi. Telangana Udyama Samayamlo Vurrutaluginchina Andhesri Geetham, Jaya Jayahe Telanganaku, Swarakalpana Chestona, Sangeeta Darsakudu MM Keervanito, Nina CM Revanth Reddy Bhetiya Yaru, Manikondalo Musical Studio Lo, Keervani Swaraparchina Tune Lanu Vinnaru, Ikavirbhava Dinotsavam Natiki, Rendu Rakala Tune Lanu Siddham Cheyalani, Keervaniki Suchincharu CM Revanth Reddy. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రవికుమార్ సిద్ధంగా ఉన్నారు. రవికుమార్, సంతోషి, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణ రాష్ట్ర చిహ్నం కొత్త చిహ్నం తయారవుతుంది. అదే రోజు కొత్త చిహ్నాన్ని ఆవిష్కరించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. కొద్దిసేపటి క్రితం ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశంతో ఆ నమూనాలన్నింటినీ కూడా పరిశీలించారు. గత ప్రభుత్వం అంటే 2014 తర్వాత రాష్ట్ర ఆవిర్భావం అయిన తర్వాత గత సర్కారు పిఆర్ సర్కారు కొత్త లోగోను డిజైన్ చేసింది. అందులో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లోగోలో కాకతీయ కళాతోరణం, మధ్యలో చార్మినారు, ఆ పైన సత్యమేవ జయతే సింహం గుర్తు ఉన్నటువంటి పరిస్థితి, చుట్టూ ఉన్నటువంటి బౌండరీలో తెలంగాణ అనే తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి మూడు భాషలలో కూడా ఉన్నటువంటి లోగో ప్రస్తుతం ఉన్నది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఆ లోగోను మార్చాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. తెలంగాణ అంటే 10 జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల ఆశయాలతో ఉండాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అదే తరహాలో ఖచ్చితంగా కొత్త చిహ్నాన్ని రూపొందిస్తాం, దానికి తగ్గట్టుగా జూన్ 2న ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో అటాహసంగా ఆ లోగోను ప్రారంభిస్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి అనేక నమూనాలను పరిశీలించారు. ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ చిహ్నంకు అంతేకాకుండా అనేక సూచనలు సలహాలు వచ్చినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయిలో కొత్త చిహ్నాన్ని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలంగాణ ఔన్నత్యాన్ని పెంపొందించేలా ఈ కొత్త లోగో డిజైన్ చేయాలని చెప్పేసి కూడా చర్చలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే అనేక నమూనాలను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. రేపు ఎల్లుంట్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ లోగోను ఫైనల్ చేయనున్నారు. జూన్ 2న పరేడ్ గ్రౌండ్ వేదికగా జరగబోయేటువంటి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ లోగోను ఆవిష్కరిస్తారు. అంతేకాకుండా ఇప్పటికే రాష్ట్ర గీతం కూడా జయ జయహే తెలంగాణ ఖచ్చితంగా ఇప్పటివరకు జనగణమన పాట పాడినట్టే, గీతం పాడినట్టే ప్రతి అధికారిక కార్యక్రమాల్లో కూడా తెలంగాణ గీతము పాడాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన. అందులో భాగంగానే అంధశ్రీ ఉద్యమ కాలంలో రాసినటువంటి జయ జయహే తెలంగాణకు ముఖ్యంగా 6 నిమిషాలకు పైగా ఆ పాట ఉంది. దాన్ని క్రిస్పీగా అంటే 1 నిమిషము నిడివిలోనే తెలంగాణకు సంబంధించినటువంటి ఔన్నత్యాన్ని అంతా కూడా ఆ గేయంలో చెప్పే విధంగా రూపొందించాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిన్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి స్టూడియోకు కూడా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి ఆ ట్యూన్స్కి సంబంధించినటువంటి పరిశీలించారంటే ఆ గేయము జయ జయహే తెలంగాణ పాతది ఉన్నట్టుగానే అందులోనే కొన్ని చరణాలు తీసుకొని కొత్తగా ప్రతి అధికారిక కార్యక్రమాల్లో ఆలపించేలా ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి అలాంటి నిడివిగలిగినటువంటి గీతాన్ని రూపొందించాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కసరత్తు జరుగుతున్నది. ఇప్పటికే తెలంగాణ స్టేట్ అనే అంశాన్ని తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో అన్ని అధికారిక సంబంధించినటువంటి లోగోలో కూడా మార్చినటువంటి పరిస్థితి. ఇలా అనేక ఇష్యూస్ను కూడా పూర్తి స్థాయిలో సీరియస్గా పరిశీలించినటువంటి కాంగ్రెస్ సర్కారు కీలకమైనటువంటి ఈ లోగో కావచ్చు, గీతం కావచ్చు, అంతేకాకుండా
టిఎస్ ను టీజీగా మార్చటం అంటే టిఎస్ అంటే తెలంగాణ స్టేట్ కాదు తెలంగాణనే అని చెప్పేసి అని తీసుకున్నటువంటి నిర్ణయం ఇంప్లిమెంటేషన్ కావచ్చు. జూన్ 2న చాలా కీలకమైనటువంటి నిర్ణయాలతో సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆవిర్భావ దినోత్సవం రోజు ఇవన్నీ కూడా ఆవిష్కరించుకోవాలని చెప్పేసి అని, అదేవిధంగా గీతం సంబంధించినటువంటి కసరత్తు కావచ్చు, ఈ లోగో ఆవిష్కరణకు సంబంధించినటువంటి ఫైనలైజేషన్ కావచ్చు, వీటన్నిటిని కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆవిర్భావ దినోత్సవం పెద్ద ఎత్తున పదేళ్ల పాటు రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా భారీ ఎత్తున సెలబ్రేషన్ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. అదే క్రమంలో వీటన్నిటికీ కూడా మార్పులు చేర్పులు చేసి అదే రోజు కూడా ప్రారంభించాలని చెప్పేసి డిసైడ్ అయినటువంటి పరిస్థితి. సంతోషి, ఓకే రవికుమార్.